జిల్లా పెబ్బేర్ మండల కేంద్రంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 40 మంది అయ్యప్ప స్వాములకు ఆలయ అర్చకులు, గోవర్ధనాచారి, వీరాచారి, శ్రీనివాస గురుస్వాములు మండల దీక్ష మాలాధారణ వేశారు. కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్ప స్వామి మాలాధారణ ప్రారంభించారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ మండల కేంద్రంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 40 మంది అయ్యప్ప స్వాములకు ఆలయ అర్చకులు, గోవర్ధనాచారి, వీరాచారి, శ్రీనివాస గురుస్వాములు మండల దీక్ష మాలాధారణ వేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి భజన కీర్తనలు పాడి ఆలయ అర్చకులు, గురుస్వాములు మండల దీక్ష ఉండే నియమ నిబంధనలను వివరించారు. ఇటువంటి మండలకాల దీక్షలో చెడు దూరం చేసుకుని మంచి ప్రవర్తనలో ఉంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ఉంటారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వడ్డే ఈశ్వర్ గురుస్వామి, మేకల ఎల్లయ్య గురుస్వామి, కరెంటు గోపాల్ గురుస్వామి, మిర్చి వెంకటేష్ గురుస్వామి, బీసీ వెంకట్ గురుస్వామి, కారుపాకల వెంకటరాములు గురుస్వామి తదితరులు మాలాధారణ స్వీకరించారు. ఇది మాలధారణకు ఇలాంటి ఆ యొక్క గురు అనుగ్రహం ఉండదు. కేవలం మనం మాలధారణ నేర్చుకుంటున్నామంటే గురువు యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా అవసరం. మాలధారణ మూలమంత్రంలో కూడా మనకు అదే చెప్పబడింది, గురుదక్షిణాయ పూర్వం తస్య అనుగ్రహకారిణే శరణాగత రుద్రాఖ్యం అని చెప్పబడింది. మళ్ళా మనకు గురువు లేకపోతే ఆ యొక్క మాలధారణ పద్ధతి మనకు ఏ విధంగా ఉంటుంది? ఒక కన్నస్వామ్యం లేదా ఒక అర్ధస్వామి ఇవ్వడానికి తప్పు చేశారు. గురుస్వామి యొక్క అనుగ్రహం, ఆ స్వామి తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ గురుస్వామి మనం ఏమి చేయాలి చెప్పారు. లేకపోతే గురువు అంటేనే గురువు అంటే చీకటి, గురువు అంటే వెళ్తూ అంటే వెళ్తూ చీకటి నుంచి వెళ్తుంది తీసుకుపోయేవాడే ఆ యొక్క విషయాలు తెలవు అని ఇష్టం ఏం చేయాలి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని ఆ యొక్క. అందుకని మనం ఏం చేస్తామంటే కన్యస్వామి, అర్ధస్వామి ఈ విధంగా 5 సార్లు అయినా గురుస్వామి అని అంటారు. ఎందుకంటే 5 సార్లు అనుభవం వస్తుంది, 5 సార్లు మాలేసిన తర్వాత ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం వస్తుంది కాబట్టి ఆ విధంగా గురుస్వామి అని అంటారు. ఏదో మనం